జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎన్ని చేస్తాడు దేవుడు గొప్ప కార్యాలు? ఎంతవరకు చేస్తారు? ఏదైనా చేయగలరు. ఈ మాట చెప్పే వాళ్ళందరూ శ్రమ వచ్చినప్పుడు ఇదే మాట చెప్పగలరా? శ్రమ వచ్చినప్పుడు ఏమైనా చేయగలరు అని టెన్షన్ పడకుండా ఉండగలరా? దేవుడు చేస్తారు కదా అనే ధైర్యంతో ఉండగలరా? చాలాసార్లు ఫెయిత్ ఉండదు. మన రేషనలిజము, మన రియలిస్టిక్ థింకింగ్, లేకపోతే మన యొక్క ప్రాక్టికాలిటీ దేవుని దగ్గర చెత్తతో సమానం. ఏం పనికిరావు. మనమెంత, మన బతికెంత, మన బ్రెయిన్ ఎంత, మన కథ ఎంత, దాన్ని అంతటినీ మించిన దేవుడు మనకున్నాడు. ఏమేన్? హల్లెలూయా. ఇందులో భాగంగా దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 10:27 యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. ఆమెన్. హల్లెలూయా. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాలం మందు ప్రభా తండ్రి, ప్రభా మీ కృపాసింహాసనం ముందు నిలబడి ప్రభా మీ వాక్యభాగాన్ని ధ్యానించడానికి మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా మీ వాక్యభాగాన్ని విత్తబోతుండగా నీ వాక్యభాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవుల్ని తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావిగా కాక మీవిగా మీ నోటి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను గ్రహించగల మనసులను అర్థం చేసుకోవాలని హృదయాలను యేసు నామంలో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు వాక్యంలో కనుక చూస్తే, మనం చాలాసార్లు దేవుని వల్ల కాదు, కుదరదు, దేవుడైనా ఏం చేస్తాడులే, మన చేత కాదులే, కానీ దేవుడు కూడా చేయడులే, మనకు కుదరదు సరే దేవునికి కూడా కుదరదని డిక్లేర్ చేసే చాలామంది గొప్పవారు ఉన్నారు. అటువంటి వారికి ఈరోజు చంపపెట్టే ఈ వాక్యం. ఎందుకంటే దేవుడికి దేవుడైనా ఏం చేస్తాడండి? అసలు ఈ మాట అన్నవాడిని ఏం చేయాలో తప్పు లేదు, ఏం చేసినా పాపం లేదు నా లెక్క అయితే. దేవుడైనా ఏం చేస్తే, దేవుడు ఇంకా ఏం చేయలేకపోతే మనం ఎందుకు? కొన్నిసార్లు గాడ్ మే అలౌ ఫ్యూ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఆర్ ఫ్యూ కైండ్ ఆఫ్ టఫ్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్ టు సెట్ రైట్ అస్, నాట్ టు స్పాయిల్ అస్, మనల్ని చెడగొట్టానికో, లేకపోతే మనం ఏడుస్తుంటే దేవుడు సాడిస్ట్ కాదు చూస్తా ఊరుకోవడానికి. కొన్ని రకాల పరిస్థితులు, కొన్ని రకాల ఇబ్బందులు మన జీవితంలో అలౌ చేయడం ద్వారా దేవుడు మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, మన జీవితంలో మార్పుని తీసుకొస్తారు. మనకి లేని క్వాలిటీ మనకి ఇవ్వాలంటే, సపోజ్ ఇప్పుడు పెన్సిల్ ఉందండి, పెన్సిల్ రాయాలి అంటే ముందు దాన్ని షార్పెన్ చేయాలి. షార్పెన్ చేసినప్పుడు పెన్సిల్కే కనుక నోరు ఉంటే నొప్పే ఖచ్చితంగా అరుస్తుంది. షార్పెన్ చేసిన తర్వాత రాయడం మొదలుపెట్టినాక మంచి హ్యాండ్ రైటింగ్ ఉండే వ్యక్తి చేతిలో కనుక వెళ్తే అద్భుతంగా రాస్తుంది. ఈ రోజున మీ నా జీవితాలు కూడా అంతే. రకరకాల టఫ్ టైమ్స్, కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి, కొన్ని దేవుడు అలౌ చేసినవి ఉంటాయి. అయితే వీటన్నిటిలోంచి కూడా రాత్రి నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడిగారు. లేదు ప్రభా, మీకు అసాధ్యమైనది ఏం లేదు, మీకు సమస్తము సాధ్యమే. అంటే నిజంగానే ఆయనకి అసాధ్యమైంది అంటే, నేను మొత్తం మెసేజ్ అంతా ప్రిపేర్ అయిపోయి రాసేసుకుని అయిపోయిన తర్వాత దేవుడు మెసేజ్ మార్చేశారు. అది కాదు, నువ్వు చెప్పాల్సిన విషయం ఇది. మన జీవితంలో చాలాసార్లు రకరకాల టఫ్ టైమ్స్, అవి ఫినాన్షియల్గా అనుకోనియండి, హెల్త్ పరంగా అవనియండి, ఫ్యామిలీలో అవనియండి, లేకపోతే ఆఫీస్లో అవనియండి, లేకపోతే స్పిరిచువల్ స్టేటస్లో అవనివ్వండి, ఏదన్నా సరే రకరకాల కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లోంచి విడుదల ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. టఫ్ టైమే. ఒకవేళ అసలు అంటే తీర తీసుకెళ్లేసేసి ఇక మనిషి మంచం మీద నుంచి కదలలేని పరిస్థితి అవ్వచ్చు. అప్పులోడు వచ్చి ఈడ్చుకుపోవడానికి తీసుకెళ్తూ ఉండొచ్చు, పోలీసులు తంతు ఉండొచ్చు, రోగం మనల్ని నిలవలేకపోనియొచ్చు, అయినా సరే విడుదల ఇవ్వగలిగిన వాడు దేవుడే. ఆమేన్. అందుకే దేవుడు ఒక మాట, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఏమి వేటిల్లో దేవుడు విడుదల ఇవ్వగలడు. ఎందుకంటే వరుసగా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం కవర్ చేయాల్సి వస్తాం. ఇక్కడ కనుక చూస్తే ఒకసారి చూడండి, ఆదికాండం 18:14 కనుక మీరు చూస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీయొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ఆమెన్. హల్లెలూయా. అప్పుడు వరకు అంటే మెనోపాజ్ వచ్చేసింది, ఇక ఛాన్స్ లేదు, ఆల్రెడీ దాసిని భార్యగా ఇచ్చేసింది, హోప్ పోయింది, ఫెయిత్ పోయింది, ట్రస్ట్ పోయింది శారాకి.
అందుకే పాపం ఆ పైన నవ్వుతుంది కదా, పైన వచనం చూడండి ఒకసారి, ఆ పైన 11 నుంచి చూడండి ఒకసారి, నేను బలము ఉడికిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను, అందట యెహోవా అబ్రహాముతో వృద్ధులైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. అంటే మెనోపాజ్ వచ్చేసిన తర్వాత కూడా గర్భాన్ని తెరవగల దేవుడు మనకున్నాడు. ఏమేన్ హల్లెలూయా. అనుకుంటూ ఉండొచ్చేమో మాకు పిల్లలు ఇంకా పుట్టలేదు, పిల్లలు ఇంకా పుట్టలేదు, ఎప్పుడు ఇస్తాడు దేవుడు, ఎప్పుడు ఇస్తాడు, ఇంకా పుట్టలేదే, ఇంకేమవుతుందిలే, ఇంకా ఛాన్స్ ఏం పోతుందిలే అని. అందుకే చాలాసార్లు మన జీవితంలో నమ్మదగని పరిస్థితుల్లో, అంటే స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత హోప్ ఛాన్స్ బైబిల్ ప్రకారంగా డాక్టర్ల ప్రకారంగా మనం కనుక చూసుకుంటే బైబిల్లో డాక్టర్లు ఇంటూ అని కొట్టేసిన దేవుడు టిక్ కొట్టేస్తాడు. దేవుని యొక్క మాటల పట్ల మనకి అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు చేయగలరు. అసలు ముందు నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలిసి ఉండాలి. మనం వెళ్ళి ఒక సీఎం దగ్గరకో, పిఎం దగ్గరకో, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో ఎందుకు వెళ్తామంటే వాళ్ళు పని చేస్తారు అని మనం వెళ్తాం, వాళ్ళ వల్ల పని అవుతుంది అని వెళ్తాం. దేవుడు చెప్తే ఏ మాటన్నా సరే జరగకుండా పోదు. మనం పాడు చేసుకుంటే తప్ప, మనం అడ్డం తగిలితే తప్ప, మనం స్థిరంగా నిలబడిపోతే తప్ప, మనం పడిపోతే తప్ప. అందుకే ఒకసారి అంటారు కదా, లూకాసు వార్త 37వ వచనంలో కూడా దేవుడు ఇదే రకంగా మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 37వ వచనం, గాబ్రియల్ దూత మరియమ్మ తల్లితో చెప్తున్నారు. సూపర్ న్యాచురల్ విషయాల గురించి వింటున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అనే విషయం గాబ్రియల్ దూత వచ్చి మరియమ్మ తల్లితో చెప్పడానికి ఉన్న విషయం ఏంటంటే, దేవుని యొక్క కేపబిలిటీ, దేవుని యొక్క కెపాసిటీ ఎంత హెచ్ అయిందో దేవుడు స్పష్టంగా చూపిస్తున్నారు. చాలాసార్లు చాలామంది దేవుని దగ్గర కొన్ని వరాలు పొంది, ఇది మాకు చాలే, ఇంతవరకు చాలు, ఇంతవరకు సరిపోద్ది అని అనుకుంటే ఒక దర్శనమో, ఒక ప్రవచనమో, ఒక మంచి మనకి ఇంకేదైనా మిరకల్స్ చేసేదో, ఒక హీలర్ అయ్యి ఉంటే చాలు, దేవుడు నాకు ఈ వరం ఇచ్చారు, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్, ఫైన్, మంచిదే. బట్ ఆ దాన్ని మించినటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. దాన్ని మించిన దేవుడు మన దేవుడు. ఎట్లాంటి కార్యాలు చేస్తారు, ఎటువంటి అద్భుతాలు జరిగిస్తారయ్యా అంటే, మన ఆలోచనలకు మించినవి, మన శక్తికి మించినవి, మన తలంపులకి దాటిపోయిన వాటిని చేస్తారు దేవుడు. కన్యక గర్భం ధరించడం అసాధ్యమని ప్రపంచానికి తెలిస్తే, అదే కన్యక గర్భం నుంచి రావడానికి ఇష్టపడి వచ్చిన దేవుడు మన దేవుడు. ఆమేన్. పరిశుద్ధత ఇందులో ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే మనుషులకు, ఇక్కడ ఇందాక పైన చదివారు వచనంలో మార్క్స్ వార్త 10:27 ఒకటి చూడండి ఒకసారి, దేవుడు ఏది సాధ్యాలని చెప్తున్నారు చూద్దాం. ఇందాకేమో గర్భాన్ని ఇవ్వడం సాధ్యమే అని చెప్పి సారాకి ప్రూవ్ చేశారు. రెండోసారి ఏమో ఈ వర్జిన్ బర్త్ ఎట్లా పాసిబిలిటీయో చూపించారు. ఇంకొక మాట చెప్తున్నారు మార్క్స్ వార్త 10:27, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పను. యేసుప్రభు చెప్తున్నారు, ఫైన్, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక యుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము, తనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన నడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అండి. చాలా మంది ఇదే వాక్యాన్ని పట్టుకొని రాంగ్ టీచింగ్, రాంగ్ ప్రీచింగ్లోకి వెళ్తూ ఉంటారు. ధనవంతుడు సూది బనవచ్చంలో ప్రవేశించడం ఒంటికి వీలవుద్ది కానీ ధనవంతుడు కుదరదు, కాబట్టి ధనవంతులైన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని అనేక మంది చెప్తూ ఉంటారు. డోంట్ ఎవర్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్. ఇక్కడ చాలా క్లియర్గా యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్తూ, అంటే దేవుడు క్లారిటీ ఇస్తున్నారు ఇక్కడ. ఏమంటున్నారంటే, తమ ఆస్తి యందు నమ్మిక యుంచువారు, ఆస్తి గలవారు అంటే ఆస్తిని నమ్ముకున్నవాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు కాదు. దేవుణ్ణి నమ్ముకొని దేవుడిచ్చిన ఆస్తి సంపాదించుకున్నోళ్ళు కాదు, సాతాను ఆస్తి సంపాదించుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎట్లాంటి డబ్బులు మనకున్నాయో అట్లాంటి జీవితం మన పిల్లలకు ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఏ డబ్బులు ఉంటాయో అదే జీవితం మన పిల్లలకు మనకిస్తాం. మనకేం కలిగి ఉంటే మనం ఇస్తాం.
నాదే స్లాంగ్ ఉందో, నాకు పుట్టే పిల్లలు పుట్టబోయే పిల్లలకు అదే స్లాంగ్ వస్తుంది, ఇంకొకళ్ళ స్లాంగ్ రాదు. ఎందుకంటే తల్లి ఏ దగ్గర వస్తుందో అదే ఉంటుంది. అట్లాగే దేవుడు చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్తూ, ఆస్తియే ప్రాపకమని నమ్మి డబ్బులు రాగానే మనుషులు మారిపోతారు అంటారు. నిజంగా మారతారా? నిజానికి మనం అట్లా చూస్తున్న కొంతమంది మారతారు, మారిన వాళ్ళు ఎప్పుడు మారరు, మారేవాళ్ళు మారతారు. నడమంత్రపు సీరు వస్తే గనక జనానికి పాపం మార్పులు వస్తూ ఉంటాయి, వాటెవర్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే, ఆస్తి గల వాళ్ళని సైతం పరలోక రాజ్యం వెళ్తారు దేవుని నమ్మితే. ఒకవేళ ఆస్తి గల వారు పరలోక రాజ్యానికి వెళ్ళరంటే, దావీదు గారు వెళ్తారండి, సొలొమోన్ గారు వెళ్తారా, అబ్రహాము రిచెస్ట్ మ్యాను, 1000 servants, రోజుకి 3 పెళ్ళిళ్ళు అబ్రహాం ఇంట్లో, వెళ్తారు? ఆయన వెళ్ళిపోతే మనం ఎట్లా వెళ్తాం మరి? మనకున్న కాస్త ఆస్తికే. ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, యోబు ధనవంతుడు, సొలొమోను ధనవంతుడు, యోసేపు ధనవంతుడు, ఇంతమంది ధనవంతులు ఉంటే వాళ్ళెవరు కూడా మరి పరలోక రాజ్యానికి వెళ్ళరుగా. వాళ్ళందరికీ బాబు ధనవంతులు రాలేరు, బయటే ఉండమని చెప్తారుగా. వాళ్ళందరి ఆస్తి కూడా దేవుడు ఇచ్చిందే. ఆమేన్. దేవుడు ఇచ్చారు. తన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే సంపాదించుకుంటామో, దేవుడు ఇచ్చింది ఎప్పుడైతే ఉంటుందో, ఒక్కసారి ఆ హంబుల్నెస్ కూడా మనల్ని విడిచిపోదు. దేవుని నమ్ముకొని దేవుని దగ్గర స్టేబుల్గా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఏం మార్పులు చేర్పులు రావు. దేవుడి నుంచి తొలగిపోయిన వాళ్ళకే నడమంత్రపు సిరి వస్తుంది. అది దేవుని దగ్గర నుంచి వస్తే అదే హంబుల్నెస్తో తీసుకుంటాం. ప్రభువా స్తోత్రం, ఇచ్చావు స్తోత్రం. ఎప్పుడు కూడా మనం ఉన్నటువంటి ప్లేస్ని బట్టి, మనకున్న స్టేటస్ని బట్టి, మనకున్న ప్రాపర్టీస్ని బట్టి మన వాల్యూ పెరగదు. మనం దేవునిలో ఎంత బాగా ఉంటామో దాన్ని బట్టి మన వాల్యూ పెరుగుతుంది. మనుషులు ఇచ్చే వాల్యూ ఇంపార్టెంట్ కాదు, దేవుని ఎందు వాల్యూ ఇంపార్టెంట్. కన్యక యొక్క గర్భము పాసిబిలిటీయే, స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి ప్రెగ్నెన్సీస్ పాసిబిలిటీయే, ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళటము పాసిబిలిటీయే. అంటే ఆయన ఏదన్నా చేయగలరు అంటానికి ప్రతిదీ పాసిబిలిటీయే. అందుకే ఆయన చెప్పిన మాటల్లో ఏది కూడా నిరర్థకం కానేరదని గాబ్రియల్ దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి చూడండి, 2 కొరింథీ 4:7 చూస్తే దేవుడు ఒకసారి ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఒకసారి, మా బలాధిక్యము మామూలమైంది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏ ఐశ్వర్యం? వాళ్ళు ఏమన్నా రిచ్ ఫేజ్లో ఉన్నారా? ఏ ఐశ్వర్యం చెప్పండి ఒకసారి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయముల్లో ప్రకాశించను. దేవుణ్ణి మా హృదయాల్లో పెట్టుకున్నాం. డబ్బుని, సంపాదనని, ఆస్తిపాస్తుల్ని, అంతస్తుల్ని కాదు, దేవుణ్ణి పెట్టుకున్న మా హృదయాలు దేవునితో నింపబడ్డాయి. మా మాట, మా పలుకు, మా చూపు, మా నడక, మా పడక సమస్తం కూడా దేవుడు నడిపించినట్టు నడిపిస్తున్నాం. మా సొంత బ్రెయిన్ని బట్టి కాదు, సొంత మాటల్ని బట్టి కాదు. పరిశుద్ధుడైన పౌలు గారు అద్భుతంగా చెప్తూ ఉన్నటువంటి మాటలు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నటువంటి మాటలు. కనుక మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోలేదు, కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభువనియు, మమ్మల్ని గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. హీ వాజ్ ఎ రిచ్ గాయ్, బాగా డబ్బున్న వ్యక్తి పౌలు గారు. గుర్రం ఎక్కి తిరుగుతా క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళని చంపేసినటువంటి వాళ్ళు, మేము మీ సర్వెంట్స్ అని చెప్పుకోవడానికి తను తాను అంతగా తగ్గించుకున్నాడు. దాని వెనకున్న కారణం ఏంటో తెలుసా? దాని క్రీస్తుని కలిగి ఉన్నాడు. అప్పటి వరకు తన సిద్ధాంతాలు, తన ఉద్దేశాలు తన హార్ట్లో ఉన్నాయి. బాగా డబ్బున్నోళ్ళు ఎవరైనా తీసుకొచ్చి కాళ్ళు కడగమని చెప్పని చూస్తాను. దేవుని యొక్క తగ్గింపుని ధరించుకున్నటువంటి పౌలు గారు, ఈ యొక్క ఈ తగ్గింపు, ఈ జ్ఞానం మాకు దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. మనకి లేని క్వాలిటీ ఇవ్వాలి అంటే దేవుడే ఇవ్వగలడు. మనం ప్రయత్నం చేస్తే, మనం లేకుండా నేను అసలు చాలా టాప్ అనుకుంటే పోద్ది, మొత్తానికి అనుకుంటే మాత్రం పోద్ది. ఏ విషయాన్ని చూసి మనం అతిశయ పడతామో ఆ విషయం కొట్టే పడిపోతే అప్పుడు అడగండి నన్ను. ఏ నేను చూశాను, నేను చాలాసార్లు చాలామందిని చూశాను ఎట్లాంటి వాళ్ళను. ఏ విషయం గురించి ప్రభువు నన్ను అతిశయపడినంతసేపు నో ప్రాబ్లం. డబ్బును చూసి అతిశయపడ్డా, అందాన్ని చూసి అతిశయపడ్డా, స్టేటస్ని చూసి అతిశయపడ్డా, లేకపోతే భార్యనో భర్తనో చూసి అతిశయపడ్డా, మన ప్రాపర్టీస్ చూసి అతిశయపడితే వాటిలో ఏది నిలవదు. ఆయన్ని కలిగి ఉంటేనే సమస్తం ఇచ్చే దేవుడు. మనకి లేని హంబుల్నెస్, మనకి లేని జ్ఞానం, మనకి లేని తెలివి, మనకి లేని మెమరీ పవర్, మనకి లేని హ్యాండ్ రైటింగ్, మనకి లేని భయభక్తులు ఇవ్వగలిగిన దేవుడు. సూపర్ న్యాచురల్ గాడ్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. ఆమేన్.
హల్లెలూయా. అందుకే దేవుడు ఒక మాట అంటారు కదా, యోబు మహాభక్తుడు అంటాడు 42వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియు. ఎవరు తెలుసుకున్నారు? యోబు గారు తెలుసుకున్నారు. అప్పటిదాకా దేవుడు వాయించి పడేశాడు, అప్పటిదాకా నేను ఆకాశమును విశాలపరిచినప్పుడు నువ్వెప్పుడున్నావు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెప్పుడున్నావు, మకరాన్ని ఇట్లా చేయగలవు అని దేవుడు వరుసగా వాయించేసిన తర్వాత, అప్పుడు నీవు సమస్త క్రియలను చేయగలవని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, సమస్తం సున్నా అయిపోయినోడిని ఒక్కసారి హీరో చేయగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు రాని మొద్దును తీసుకొచ్చి దేవుడు ఆయన పాదాలు పట్టుకొని అడగటం ఎప్పుడైతే మొదలు పెడతావో, యూ విల్ బికమ్ ఏ స్టేట్ టాపర్ ఇన్ జీసస్ నేమ్. One should have faith. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ, దేవుని పట్ల అచంచలమైన ప్రేమ, ఆ భక్తి ఎప్పుడైతే ఉంటుందో, గాడ్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ పర్ఫార్మింగ్ మిరకల్స్. దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు, ఆశ్చర్యకరాలు జరిగించడం ప్రారంభిస్తారు. దేవుడు ప్రభువా నాకు ఉద్యోగం లేదు, నాకు పోస్ట్ లేదు, ఈరోజు మనకిచ్చిన ప్రతి కూడా ఆయన పెట్టిన భిక్ష. నాకు సండేలు చర్చికి రాము అదని చెప్పేవాళ్ళని అనుకుంటూ, అరే వీళ్ళకి ఎన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. నీ ఉద్యోగం దేవుడిస్తే వచ్చింది, నీ ఆరోగ్యం దేవుడిస్తే వచ్చింది, నీ సంపద దేవుడిస్తే వచ్చింది, నీ ఫ్యామిలీ దేవుడిస్తే వచ్చింది, నీ స్టేటస్ దేవుడిస్తే వచ్చింది. వారానికి 2 గంటలైపోతే ఏం చేస్తారు? 2 గంటల సమయం దేవుడి మనకు చాలా నొప్పిగా కష్టంగా బాధగా ఉంటుంది. ఈ మొత్తాన్ని మూలబెట్టి అన్నం ఉండదని పడుకోబెట్టేయాలి దేవుడు. ఇక అప్పుడు చేయడానికి ఏముండదు. ఆ మాట చెప్పిన వాళ్ళందరినీ కూడా, ఆహా వెరీ గుడ్, నీకు ఎట్లుందా, సరేలే, మంచం ఎక్కుదు కానీ కాళ్ళు ఎరగొట్టేసి పడుకోబెట్టేస్తే అప్పుడు తెలుస్తుంది. కాలుకుంటే గాల్లో వేలాడుతూ ఉంటే ప్రార్థన చేస్తారు, దేవా నన్ను హీల్ చేయని, అప్పుడు గుర్తొస్తాడు దేవుడు, అప్పుడు తెలుస్తుంది దేవుడు అంటే ఏంటో. చాలాసార్లు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మాటతో మాట్లాడి హృదయాలతో మాట్లాడకుండా జీవితంలో ఆచరించకుండా అనుసరించకుండా ఉండే వాళ్ళు ఒక్కసారి దేవుని కృప పక్కన పెడితే ఏమవుద్దో ఆలోచించాల్సిన విషయం. ఈ రోజున మనకున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవుడిస్తే వచ్చిందండి. మనకి దేవుడు మంచి జీవిత భాగస్వాములు ఇచ్చారంటే ఆయన ఇచ్చారు. ఈ రోజున మనకు ఒక మంచి పద్ధతి మర్యాద కలిగినటువంటి కుటుంబాలు అంటే ఆయన ఇచ్చారు. ఈ చదువు, ఉద్యోగాలు, సంపదలు సమస్తం ఆయన పెట్టిన భిక్ష. ఆయన్ని కాదని చేస్తాం అనుకుంటే ఎవరైంది, నాకు వేరుగా ఉండి మీరేమియూ చెయ్యలేరు. ఈ లోకముతో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగుర. లోకంలో పనులు 100 ఉంటాయి, అవన్నీ కాదు, దేవుడి పనే ముఖ్యం. అందుకే దేవుడు ఆయనకి ఏదన్నా అసాధ్యమైంది లేదు. అందుకని అంటున్నారు కదా, యో మహా నీవు సమస్తమైన క్రియలు చేయగలవని నాకు ఇప్పుడు తెలుసుకున్నాను. నేను ఎన్నాళ్ళ నుంచి అర్థం కాలేదు, ఎప్పుడైతే తెలుసుకున్నాడో అక్కడి నుంచి దేవుడు కార్యం చేశారు. ఆ తర్వాత చూడండి ఒకసారి, నిన్ను చూసి నేను అసహించుకుంటున్నాను, ధూళిలో ఉన్నాను, బురదలో ఉన్నాను అనుకుంటూ ఒక మాట చూడండి, 10వ వచనంలో ఒక మాట చెప్తాడు, యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 రెట్లు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. డబుల్ బ్లెస్సింగ్. నీకు ఫెయిత్ ఉంటే డబుల్ బ్లెస్సింగ్, లేకపోతే ఉన్నది కూడా ఊడిపోద్దు, ఏముండదు. ఫెయిత్ అనేది చాలా ముఖ్యం. దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. హిస్కియా ఏం చేశాడు, బాబు నీ టైం అయిపోయింది, నువ్వు చచ్చిపోతున్నావు, ఇక నీకు ఛాన్స్ లేదంటే గోడ తట్టు తిరిగి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు 15 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అడిగితే ఒకవేళ హిస్కియా అడగకుండా ఉంటే ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. అది పరిస్థితి, ఎప్పుడు అయిపోయి ఉండేవాడు. అడిగాడు కాబట్టే హిస్కియాకి ఆయుష్కాలం పెరిగిపోయింది. అడిగారు కాబట్టే దీవెనలు వచ్చినాయి. అడిగారు కాబట్టి ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు. అడిగారు కాబట్టే డబుల్ బ్లెస్సింగ్ వచ్చింది. అడగకపోతే ఉన్నది కూడా హుళక్కే. అందుకే దేవుడు మాట్లాడతాడు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, సైన్యములకు అధిపతి యెహోవా దానిని నియమించి ఉన్నాడు. డిక్లేర్ చేసింది ఆయన, డిసైడ్ చేసింది ఆయన. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాపినవాడు ఆయనే. దాన్ని త్రిప్పగలవాడెవడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైంది కాదు.
సమస్తాన్ని చేయగల దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకారులు నడిపించగల దేవుడు. మనతో చాలా క్లియర్గా చెప్తున్న మాట అంటే, సైన్యములకు అధిపతి అయిన దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామో తెలుసుకోండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు నీ రోగాన్ని స్వస్థపరచలేడా? నీ బాధలు తీసివేయలేడా? నీవు ఉన్నటువంటి టఫ్ టైం నుంచి లేవనెత్తలేడా? మనం ఉన్నటువంటి రకరకాల పరిస్థితుల నుంచి మనల్ని విడిపించడం అసాధ్యమా? కాదు, ఆయనకి సమస్తము సాధ్యమే. అందుకే చూడండి, అదే యెషయా గ్రంథం 60:16 కనుక మీరు చూస్తే, సేమ్ ఐజయా 60th chapter 60 verse, యెహోవానగు నేను నీ రక్షకుడననియు, బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించున్నాను. రాజులని అంటే, రాజుల చంటిపాలు తాగుతావు అంటే అర్థం ఏంటంటే, రాజులు నువ్వు చెప్పిన మాట వింటారంతే. ఎక్కడో పల్లెటూరులో పుట్టి, ఎక్కడో నార్మల్గా పెరిగి, ఏదో యావరేజ్ బ్రతుకులు బ్రతికేసుకుంటూ వచ్చినటువంటి మనలో అనేక మంది అటువంటి స్థితిలోనికి హెచ్చించబడ్డారు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఈ రోజున చెప్పిన మాటను నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరికన్నా వస్తే ఏమనుకుంటారంటే, ఏదో చదివాం కానీ మనకేం జరుగుతుంది. నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశా, దేవుడు ఏదన్నా ఒక మాట డిసైడ్ చేశారంటే అది నిరర్థకం కాదు, కానీ ఆ మాటని మనం నమ్మాలి. హల్లెలూయా. చాలాసార్లు నమ్మరండి, కష్టమేమో, ఇక్కడ ఇట్లాంటిది జరగదేమో, ఇది రకంగా అవ్వదేమో, ఈ మనిషి మారదేమో, వీడు మారడేమో, ఇక ఈ రకమైనటువంటి ఆలోచనలు మన మైండ్లో పెట్టి మన మైండ్ని పాడు చేయడానికి సాతానుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ సిట్యుయేషన్స్ని మార్చగల దేవుడు మనకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీకు ఒకవేళ మీ సమస్య ఎట్లాంటిదైనా సరే, ఆఫీస్లో అయినా సరే, ఎరికో గోడలు కూలిపోయినాయి, సింహాల బోన్లు మోగపోయినాయి, అగ్నిగుండం ఆగిపోయింది, ఆయన ఉండగా సమస్త విషయాల్లో ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది, ఉద్యోగాలు మాన్పించలేకపోయారు, ఎక్కడ ఏ అసాధ్యమైంది కూడా సాధ్యాన్ని చేయగల దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఈరోజున దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, ధైర్యం ఇస్తున్నారు దేవుడు. మన విశ్వాసాలు చెదిరిపోయిన నేపథ్యంలో, మన నమ్మకాలు లేవు అనే పరిస్థితుల్లో దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను చెప్పిన మాటను నెరవేరుస్తాను. హల్లెలూయా. నేనే మాటతో ఇచ్చానో, నేనే వాగ్దానం అయితే ఇచ్చానో, ఆ వాగ్దానాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. కానీ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్, అవిశ్వాసంగా ఉండాలి. యోబు తెలుసుకున్న, అయ్యో నా ఆస్తి అంతా పోయింది, ఇక ఇప్పుడు నాకు పిల్లలేంటి, ఇప్పుడు ఆస్తి ఏంటి, డబల్ డబల్ ఇచ్చుకుంటూ వచ్చారు దేవుడు. ఈరోజున దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న మాట ఇదే. మీ లైఫ్లో పోయిన ఫెయిత్ని తెచ్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేయండి. ఏ విషయంలో మీ విశ్వాసాన్ని కోల్పోయారో, ఇక కాదేమో, ఇక జరగదేమో, ఇక రాదేమో, ఇది నా వల్లేమో అనుకుంటున్నారేమో, మీరు మీ జీవితంలో మీ యొక్క వాగ్దానానికి వ్యతిరేకులుగా ఉండకండి. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. మీ విశ్వాసాలు మీరు కోల్పోకండి. దేవుడు ఇస్తానని చెప్పారు అంటే ఖచ్చితంగా చేస్తారు. మనం స్పాయిల్ చేసుకుంటే తప్ప, మనం పాడు చేసుకుంటే తప్ప, మనం కోల్పోతే తప్ప, మన యొక్క విశ్వాసం సడలిపోతే తప్ప, మనం పారిపోతే తప్ప. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఒక్కసారి దేవా మాలో విశ్వాసాన్ని తిగిలి రగిల్చండి నాయన. మా జీవితాల్లో మేము సరిగ్గా లేమేమో, మేము ఫెయిత్ఫుల్గా లేమేమో, మేము పడిపోయిన పరిస్థితిలో ఉన్నామేమో, మా వల్ల కానేదేమో ప్రభువా, మేము మిమ్మల్ని అంతగా విశ్వాసం చూపించలేకపోతున్నామేమో. తిరిగి మా పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. దో వి ఆర్ అన్ఫెయిత్ఫుల్, యు ఆర్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ లార్డ్. మా వల్ల కాటలేదు ప్రభువా, మేము విశ్వాసం ఉంది కానీ దాన్ని మేము స్వతంత్రించుకోలేకపోతున్నాం. దేవా మాకు సహాయం చేయి. సెప్టెంబర్ మంత్ ఈజ్ ఎ మంత్ ఆఫ్ ఇంక్రీజ్. ఇదేది కాదేమో, ఇది కుదరదేమో అనుకుంటున్నటువంటి మా నెగిటివ్ మైండ్ సెట్ని బ్రేక్ చేయండి ప్రభువా.
మమ్మల్ని నూతనపరచండి, మమ్మల్ని తిరిగి తండ్రి మా మంట రగల్చండి, మేము మీకు ఇష్టమైన పాత్రలుగా నిలబడడానికి, మేము మీ చిత్తానుసారంగా ఉండడానికి ప్రభా సహాయం దయచేయమని ప్రతి ఒక్కరు కూడా అడగటం ప్రారంభించండి. దేవ మా జీవితాల్లో మారడు అనుకునేవాడు మారతాడు, జరగదు అనుకునేది జరుగుతుంది, విడిపించబడు అనుకునేవాడు విడిపించబడతాడు, పోదు అనుకున్న రోగం పోద్ది, అవ్వదు అనుకున్న పెళ్లి అవుతుంది, రాదు అన్న గర్భం వస్తుంది, సమస్తమైనటువంటి బంధకాలు ఇరుకులు కట్లు ఏసునామలో విడుదల ఈ రోజున. గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ అస్ టోటలీ అండ్ కంప్లీట్లీ టుడే, అండ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ టుడే. దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నారు, ఆశ్చర్యకరణ జరిగించబోతున్నారు, మేలుతో నింపబోతున్నారు, దాన్ని రిసీవ్ చేసుకోవడానికి యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఓపెన్ యువర్ హౌస్ డోర్ ఫర్ హిస్ మిరకల్స్ ఇన్ జీసస్ నేమ్. మీ తలుపులు దేవుని యొక్క ఆయన యొక్క మిరకల్స్ కోసం తీయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన హీఈస్ అట్ యువర్ డోర్ స్టెప్. ఇఫ్ యూఆర్ రెడీ, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ద ట్రెమెండస్ ఫెయిత్ టు రిసీవ్ ద మిరకల్స్, యూ విల్ డెఫినెట్లీ రిసీవ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. దేవుడు మిరకల్స్ ని జరిగిస్తాడు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నీకు నువ్వు ఆబ్స్టికల్ గా, నీ థాట్స్ నీకు బారియర్స్ గా ఉంటే వాటిని బ్రేక్ దెమ్ నౌ ఇన్ జీసస్ నేమ్. విరగొట్టద్దాం యేసునామంలో. ప్రభువా మా జీవితంలో వస్తే ప్రతి నెగిటివ్ మైండ్ సెట్ యేసునామంలో విరిగిపోవును గాక, ప్రతి నెగిటివ్ వర్డ్ యేసునామంలో కాలిపోవును గాక. ప్రభువా మార్గం సరళం చేయండి, ద్వారం తెరవండి నాయన, అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం జరిగించండి. బ్రేక్ ద యోక్ ఇన్ జీసస్ నేమ్ అని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మీరు మరొకసారి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. అవును ప్రభా, నైనా తండ్రి మేము చాలాసార్లు పరిస్థితులను చూసి భయపడతాం. నాయనా తండ్రి దేవన్న ప్రభు, పేతురు తండ్రి మా వంటి మనిషిడే ప్రభా తండ్రి. మరి మిమ్మల్ని చూసి అన్ని మిరకల్స్ చూసిన తర్వాత కూడా తండ్రి గాలిని చూసి భయపడ్డాడు మేము ఎదురుగా ఉన్నప్పటికీ. అట్లాగే మా జీవితాల్లో కూడా తండ్రి రకరకాల పరిస్థితులను చూసి మేము భయపడతాం, కానీ ప్రభా యు ఆర్ ఆల్వేస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ లార్డ్ ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మేము తండ్రి ఆ రీతిగా ఉండటకు తండ్రి సహాయం దయచేయండి, మా విశ్వాసాన్ని ప్రోధి చేసుకొని ప్రభా. నాయనా తండ్రి మీరు ఇచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దీవెన్ని ప్రభా మేము ఇన్హెరిట్ చేసుకున్నట్టుకు ప్రభా. నాయనా మీకు అనుగ్రహించండి, వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ తండ్రి నూరంతులుగా దాన్ని ఇన్హెరిట్ చేసుకుందరుగా కేస్తున్నాముల తండ్రి. ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వడానికి వీలు లేదు ప్రభా. నాయనా తండ్రి ఎట్టి పరిస్థితి అయినా తండ్రి వాటిని మార్చి ప్రభా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ దీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ రోజున విన్న వాక్యాన్ని చూసి మనం ధైర్యం తెచ్చుకొని ఆయన యొక్క ప్రతి మెరకల్ని ఇన్హెరిట్ చేసుకుని ఆయన సాక్షులై ఉండు వరకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.